ట్యాగూర్తో దేవులపల్లి వారికి ఏర్పడిన పరిచయం ఆయనను భావకవిగా మార్చింది. అతని రచనల్ని అమితంగా అభిమానించిన కృష్ణశాస్త్రి గారు కావ్యాలు, గేయాలు, వ్యాసాలు, దేశభక్తి గీతాలు, నాటికలు, కథల్ని రచించి భావకవిగా పేరు పొందారు. కారణంగా తన గొంతు మూగబోయినా రచనా పరంపరని కొనసాగించి ఎన్నో సన్మానాల్ని, సత్కారాల్ని అందుకున్న మేటి రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన సాహిత్యం చదివినా, పాటల్ని విన్నా వాటిలో ఆయన శైలి తప్పనిసరిగా కనిపిస్తుంది. Thank you.